బాయ్ నరా బాయ్ ఒక పొడవారి మధ్యలో నూరా శ్రీకాంత్ నిన్న సిటీకి ఎప్పుడు వచ్చానా అవునా అందరి సిటీకి బాగా వస్తున్నారు ఈ మధ్యలో ఫోన్ చేసుకున్నామరా చేసుకున్నా మహేష్ ఇట్రారా అన్న సగం మాట్లాడు నీకులో ఏంది నాకులో ఏంది రాగపో అనలేంది అన్న అమ్మని సరే తమ్ముడు సారి కొద్దిగా దుకాణం వెదరావా నీ కింద పనులనా నువ్వు తెచ్చుకోపో ఇడేట్టున్నారా ఊళ్ళో పొలం తెచ్చుకున్నారా అవునే అందరు ఎట్టే ఉన్నారు ఎట్టే మాట్లాడితే కొట్టేట్టే ఉన్నారు అంతేనట్టున్నవరా ఎందుకు మన తీసుకుని తిన్నాను పోయి ఎత్తవరా పోయి ఏ నేడేత అని తెత్తన్నా ఏమంత దూరం ఏం పెత్తు అందుకని పొలం తెచ్చుకునేంత ముందు నిజమేరా ఊళ్ళో పొలాలు తయారైనవరా చిన్నప్పుడు పెద్దవాళ్ళు కానీ పని చేస్తే ఉనికి తెచ్చేది ఇప్పుడు విరుచుకుంటున్నారు వాడు కొట్టాడు కొట్టాను ఒక బీదికి వస్తాను సరే నేను తమ్మిది కొద్దిగా మాట్లాడతాను అవును తమ్ముడు మొన్న మీ అక్క పెళ్లికి రోజు ఖర్చుంది కదా మీ గురువు ఏం తెచ్చింది అవునా ఏమి ఇవ్వలేదా మొన్న మీ నాన్న కాలేజీకి హాస్పిటల్ ఉన్నప్పుడు 50 ఖర్చుంది కదా అప్పుడు ఎంత ఇచ్చింది మీకు వాళ్ళకి ఇస్తారా అన్న మేమే పెట్టుకున్నాం దీనివల్ల నీకేం అర్థమైంది నీ కష్టం నువ్వే చేసుకోవాలి నీ బ్రతుకునే బతకాలి నీ బలాన్ని నమ్ముకు కులమైన జనమైన పడిగెత్తిన పాము లాంటి వాళ్ళేరా సందు దొరికితే కాటదేమని చూస్తారు కానీ కష్టం వచ్చిందని కాపాడదామని రారు అర్థం చేసుకో ఇక నుంచి అయినా కులవాణి నచ్చుకో మనం అనేది గుర్తుపెట్టుకో అర్థం చేసుకో మీలాంటి కోసం ఒక సామర్థ్యం ఉందిరా చెట్టుకు కింద నాకు రాలిపోతుంటే పైన నాకు చూసిన వినయాట రా ఏదో ఒక రోజు అది కూడా రాలిపోతా అని తెలియక మీరు అట్నే ఉన్నారు బాగా వానికి ఏం చేయకుండా పర్లేదురా మీరు ఒక ఫ్రెండ్గా వాని పక్కన కూర్చుంటే చాలు వానికి ఉన్నంత ధైర్యం మీ ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు భుజం మీద చేసి ధైర్యం చెప్పాల్సింది పోయి మీ మాటలతో చేష్టలతో వాని ఇంకా బాధ పెడతారా పరిస్థితి ఏదైనా పక్కన నిలబడేవాడారు ఫ్రెండ్ అంటే దాని విలువ తెలడానికి ఫస్ట్ కష్టపడండి ఆ తర్వాత హేళన చేయండి ఫ్రెండ్స్ నా పేరు సందీప్ మీ ఈమెదల్నే మా ఛానల్ పెట్టాం ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో ఫాస్ట్ ఫాస్ట్ తీసాం కానీ స్టోరీ వైజ్ తీయాలంటే మన దగ్గర మైక్ లేకుండే ముందనే మైక్ వచ్చింది ఇప్పటి నుంచి అయినా ఫాస్ట్ ఫాస్ట్ వీడియోలు ట్రై చేస్తాం ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।